1A, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. యూ హ్యావ్ అబ్యూస్డ్ యువర్ రైట్ అండర్ ఆర్టికల్ 25, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్. నువ్వు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అబ్యూజ్ చేసావు. నువ్వు దీని పర్యావసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నువ్వు ఊహించలేవని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడారు. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలను ఎవరూ కూడా సమర్థించే పరిస్థితిలో లేరు. ఆఖరికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించట్లేదు. రెండవది, గతంలో ఇవాళ ఒక పాయింట్ చెప్పనండి వీకే గారు, గతంలో డిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ, 1999 నుంచి 2004 వరకు కూడా దాదాపుగా వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. ముర్సోలి మారన్ కానీ, టీఆర్ బాలు కానీ వీళ్ళందరూ మంత్రులుగా పనిచేశారు. వాళ్ళెవరు ఏ రోజున ఈ రకంగా నోరు బారేసుకోలేదే? నాకు తెలిసి కరుణానిధి గారు కూడా ఎప్పుడు ఈ రకంగా నోరు బారేసుకోలేదే? ఈయన మాత్రమే ఎందుకు నోరు బారేసుకుంటా ఉన్నాడు? ఆయనకి ఏమన్నా ఐడెంటిటీ క్రైసిస్ ఏమైనా వచ్చిందా? ఈ రకంగా నోరు బారేసుకుంటే దేశవ్యాప్తంగా నేను వార్తల్లో నిలవచ్చని చెప్పి ఆయన ఉబలాట పడుతూ ఉన్నాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, వికే గారు, ఇంత జరిగిన తర్వాత ఇప్పటివరకు క్షమాపణ చెప్పట్లా. క్షమాపణ చెప్పకుండా సుప్రీంకోర్టులో మొన్నే పిటిషన్ ఒకటి వేశాడు ఉదయనిధి స్టాలిన్. ఏమన్నా తెలుసా? ఈయన పైన దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈయన అనేక రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్ళాలి. ఇప్పుడు ఈయన పిటిషన్ ఏమైనా వేశాడు తెలుసా సుప్రీంకోర్టులో? యువర్ ఆనర్, మై లార్డ్, నేను మిగతా రాష్ట్రాలకు వెళ్తే నన్ను చంపేస్తారు, నా ప్రాణానికి హాని ఉంది, నేను కోర్టులో హాజరు కాకుండా నాకు ప్రత్యేకంగా సౌలభ్యాన్ని కల్పించనని చెప్పి ఈయన పిటిషన్ వేస్తాడు. నువ్వు మాట్లాడిన దానిలో తప్పు లేకపోతే నీకు ప్రాణభయం దేనికండి? అంటే నీకు తెలుసు నువ్వు కోర్టులో నా ప్రాణానికి హాని ఉంది, నేను నా రాష్ట్రం దాటి నేను బయటకు వెళ్ళలేను అని అంత భయపడే వ్యక్తివి. హుందాగా తప్పు జరిగింది, నేను నా మాటలను వాపస్ తీసుకుంటున్నాను, ఎందుకు అనలేవు? రెండోది, ప్రకాశ్ రాజ్ గారి గోల్ ఏంటండి? అసలు ఈయనకి ఎందుకు ప్రకాశ్ రాజ్ మాట్లాడదాం? ఈయన ఒక మాట, ప్రకాశ్ రాజ్ దాంట్లోకి వెళ్లే ముందు ఇక్కడ అక్కడ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం, అంటే ప్రభుత్వంలో కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. ఆయన ప్రభుత్వం పనితీరు లేకపోతే ప్రజల సమస్యలు వీటి గురించి ఆలోచించాలి. యా, నువ్వు ఇంట్లో ఏమైనా పూజ చేసుకో, లేకపోతే నువ్వు ఏ గుడికైనా వెళ్ళు, దట్ ఈజ్ యువర్స్. కానీ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ప్రజల మీద. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన సొంతంగా పార్టీ అధ్యక్షుడు, ఇంకా ఆయన వారసత్వంలోంచి వచ్చాడు. కానీ